రోజు రోజుకి తెలుగుదేశం పరిస్థితి మరీ అధ్వానంగా తయారవుతా ఉంది. 40 ఇయర్స్ ఇండస్ట్రీ, 14 ఇయర్స్ చీఫ్ మినిస్టర్షిప్, ఆ నాయకత్వం గల పార్టీకి ఒక దిశ అంటూ లేకుండా పోతుంది. ఏ ఇష్యూ టేకప్ చేయాలి, దేని మీద మాట్లాడాలి, దాని గురించి ముందు ఏం అవగాహన తీసుకోవాలి, అవన్నీ పూర్తిగా మర్చిపోయినట్టుగా కనపడతాం. లోకేషన్ గారు అయితే పూర్తిగా అసలు సబ్జెక్టే తెలియనట్టుగా జనాలందరూ ఏమని పిలుస్తున్నారో పప్పు పప్పు అని అది సార్థకం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది. మొన్న దుగ్గిరాల తుమ్మపూడి దుగ్గిరాల మండలంలో తుమ్మపూడి గ్రామంలో జరిగిన సంఘటన గురించి కనుక మనం తెలుసుకున్నట్టయితే అసలు ఆ పార్టీ వాళ్ళు అది ఇష్యూ ఎదురు టేకప్ చేశారు ఆ పార్టీ వాళ్ళకి అర్థం కావట్లేదు. ఆ గ్రామస్తులు ఎవరు దాంట్లో పాలు పంచుకోలేదు. చుట్టుపక్కల గ్రామాల నుంచి మొబలైజ్ చేసి మరీ తీసుకొచ్చారు. కరెక్టే, ఒక విధంగా మెచ్చుకోవాలి. ఎందుకంటే అంత త్వరితగతిన అంతమందిని మొబలైజ్ చేసే శక్తి ఖచ్చితంగా తెలుగుదేశానికి ఉందని వాళ్ళు ప్రూవ్ చేశారు. అది ప్రస్తుత పరిస్థితుల్లో ఏ పార్టీకి కూడా ఏ పార్టీలో కూడా ఆంధ్రప్రదేశ్లో లేదు. నాట్ ఈవెన్ వైఎస్ఆర్సీపీ, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. కానీ అది సరైన సద్వినియోగం చేసుకుంటే పొలిటికల్ మైలేజ్ వచ్చి ఉండేదేమో, కానీ వాళ్ళు చేసిన తింగర పనుల మూలంగా, వాళ్ళు చేస్తున్న పనికిమాలిన రాజకీయం మూలంగా ఇంకా మరింతగా భ్రష్టు పట్టిపోతుంది ఆ పార్టీ. చివరికి ఏం తేలింది, ఎవరైతే అక్రమం చేశారో వారు తెలుగుదేశానికి చెందినవారు అని. సరే, మనం కులం గురించి మాట్లాడకూడదు అనుకుందాం, పార్టీ గురించి కూడా మాట్లాడకూడదు అనుకుందాం. అటువంటిప్పుడు నిందితులుగా శిక్ష వేసే కార్యక్రమం జరగాలి. కానీ శిక్ష వేస్తే ఏం జరుగుతుంది, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఆ శిక్షకి అర్హత అయితే పూర్తిగా సంపాదించినట్టుగా క్లియర్గా తెలిసిపోతాం. మరి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వాళ్ళు ప్రజల ముందుకు వస్తారు? ఇంతకుముందే మనం ఎన్నో చూసాం, చంద్రబాబు నాయుడు గారి హయాంలో కానీ రీసెంట్గా వీళ్ళు చేస్తున్న గొడవల్లో కానీ ఎక్కడా కూడా వాళ్ళు మహిళలకి గౌరవించిన దాఖలాలు మాత్రం కనపడ ఏ విషయంలోనే సరే. అప్పుడు ఋషితీశ్వర్ అనే స్టూడెంట్ చనిపోయింది హాస్టల్లో, అప్పుడు అందరూ గొడవ చేశారు వీసీ కారణం అని, దానికి ఎవరినే బాధ్యత చేయాల అప్పటి ప్రభుత్వం. ఎంఆర్ఓ రిస్క్లో పడేసి కొట్టారు, దానికి పెద్ద మనిషిగా ఆయన పంచాయతీ చేసి తప్పించాడు, తప్పితే అది తప్పు అని ప్రజలకు చెప్పలే.